ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 40వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. అవునండి, దేవుడు ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచున్న మాట, ఎవరైతే దేవునికి మొరపెట్టి సహనముతో కనిపెట్టుకొని ఆయన ఇచ్చే అంతవరకు ఎవరైతే సహనం కలిగి జీవిస్తారో వారి మర దేవుడు ఆలకించి ఉన్నాడండి. అవునండి, చాలామంది ప్రార్థన చేస్తారు, ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు వారికి ఉన్న అవసరత కొరకు ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన చేశాక సహనంతో దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు అని విశ్వాసం ఉంచరు, సహనంతో కనిపెట్టేవారిగా ఉండరు. అలాగూ ఉండకూడదు. కానీ నీకున్న ఏ చింత అయినా, ఏ బాధ అయినా, ఏ వేదనైనా, ఏ కలతైనా, ఏ బలహీనతైనా నీవు దాని నిమిత్తం దేవునికి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో దేవుని కొరకు సహనంతో కనిపెడితే గనక ఆయన నీ ప్రార్థనకు చెవియొగ్గి నీ మొర ఆలకిస్తాడు. దేవుడు నా పట్ల ఈ కార్యం జరిగిస్తాడని ముందు మొదటిగా విశ్వాసం ఉండాలి. అలాగే దేవుడు నా పట్ల ఈ కార్యం జరగబోతున్నాడని కార్యం చేసేంత వరకు సహనంతో ఉండాలి. అవునండి, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యం. మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే దేవుడు మన యెడల కార్యం జరిగిస్తాడని సహనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే యోబి అనే భక్తిపరుడు తన పిల్లలు ఒక రోజులను తన పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, గొర్రెల మందులు సమస్తం పోయినప్పుడు కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, దేవుని నామానికి సుది కలుగును గాక అని ఎంత విశ్వాసంతో యోబు భక్తుడు పలికాడండి. అలాంటి మాట మనం పలికేవారిగా ఉంటున్నామా? అలాగే తనకున్న ఆస్తి పోయింది, అలాగే తన శరీరం చాలా కురుపులతోని గాయాలతో చాలా శరీరం కూడా బలహీనమైనప్పుడు కూడా నోటి మాటతో కూడా యథార్థత కోల్పోలేదు, దేవుని కొరకు కనిపెట్టుకుని జీవించాడు కాబట్టి దేవుడు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు యోగ భక్తుడు. అవునండి, మనం కూడా ప్రార్థన చేసినప్పుడు కనిపెట్టి సహనంతో ఎదురు చూస్తే గనక దేవుడు మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు జరిగించి మనల్ని ఆస్తికరంగా దీవెనికరంగా ఉంచుతాడు. మనం అట్టి సహనం కలిగి జీవిద్దాం. దేవుడు కృప దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నాయనా, నీకు ప్రార్థన చేసినప్పుడు మీ సహనం కొరకు నన్ను కనిపెట్టుకునే వారిగా ఉండుటకు నీ కృప మాకు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.